దేవుణ్ణి చంపివేసి అతని పొలాన్ని ఆక్రమించుకుని ఆహాబు సంతోషిస్తున్న సమయంలో ఏలియా వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉండగా ఆహాబుని ఎదుర్కొనగా, నా పగవాడ, నీవు నా మీద ప్రవచనము పలకటానికి వచ్చావా అంటే, అక్కడ ఏలియా అంటున్నాడు, నేను పగవాణ్ణి కాదు, దేవుడు దృష్టిలో నీవు నేరము చేశావు, దేవుడే నీ మీద ఆయన ప్రవచనాన్ని పలకమని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీ క్రియలు సరిచేసుకో. ఇప్పుడైనా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని సరిచేసుకో అని చెప్పి ఆహాబుతో బతిమిలాడితే, ఆహాబు అక్కడ ఏలియాను ఒక శత్రువుగానే భావించాడే కానీ అతనికి లోబడి పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరగలేదు. అతని కుటుంబం శాపానికి గురైపోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి వ్యక్తితో అక్కడ ఏం చేశాడు చెప్పండి? యెహోషాపాతు అక్కడ ఏం చేశాడు? స్నేహము చేశాడు. అలాగే అతనికి అక్కడ ఏం చేశాడు చెప్పండి? సదరు రెండవ వచనం, దీర్ఘదర్శి అనానీ కుమారుడనగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుతో ఇలాగూ ప్రకటన చేసెను, చెలవిచ్చెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా అందువలన యెహోవా సన్నిధిలో నుండి కోపము నీ మీదకి వచ్చును. కోపము ఏం చేస్తాను చెప్పండి? నీ మీదకి వచ్చును. యెహోవా ద్వేషించిన శత్రువులను నీవు ప్రేమించావు. దేవుని సన్నిధిలో ఎవరైతే వారిని నెట్టివేయబడ్డారో వారిని ప్రేమించిన వాళ్ళందరూ ఎలా ఉంటారు చెప్పండి? దేవునికి శత్రువులే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆహాబు అక్కడ అదే పని చేస్తూ ఉండగా దేవుడు అక్కడ ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నాడు. అక్కడ ఏలియాని పంపించి అక్కడ మాట పలిగిస్తున్నాడు. అలాగే యెహూ అన్న అతను ఒక ప్రవర్త వెళ్ళి యెహోషాపాతో మాట్లాడినప్పుడు, యెహోవా శత్రువులకు నీవు సహాయం చేసి నీవు వారికి స్నేహితుడు అయ్యావు. కనుక దేవుడు నిన్ను ఈరోజు ఈ ప్రవచనం హెచ్చరిక చేస్తున్నాడు అంటే, అక్కడ యెహోషాపాతు కళ్ళమ్మట నీరు కార్చుకుని దేవుని సన్నిధిలో దేవుని చిత్తానికి లోబడి ప్రభువా నన్ను క్షమించని మరొక తప్పు చేశాడు. మళ్ళీ ఏం చేశాడు చెప్పండి? అక్కడ అహజ్యాతో సావాసాన్ని చేశాడు. అహజ్యాతో సావాసం చేయటమే కాకుండా అహజ్యాతో కలిసి వ్యాపారం చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ అప్పుడు కూడా దేవుణ్ణి అడగలేదు. అయ్యా, ఒకసారి నీవు నన్ను తప్పించావు, ఈ మరణం నుంచి శాపము నుంచి నన్ను కాపాడావు, ఇతనితో నేను సావాసం చేయొచ్చా, ఇతని మాటలు నేను వినొచ్చా, ఇతనితో కలిసి నేను నడవచ్చా అని అడగలేదు. అడగకుండా ఏం చేశాడు చెప్పండి? వ్యాపారం బిగిన్ చేశాడు. దేవుడు ఏలియాను పంపించి, ఇదిగో నీవు ఏం చేస్తున్నావు చెప్పండి? దేవుడు నీకు ఈరోజు ఒక ప్రవచనాన్ని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుని శత్రువులతో నీవు సావగాత్యం చేస్తున్నావు కనుక నీవు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు నష్టమే కలగజేస్తున్నాడు అని ప్రవచనం ఎత్తినప్పుడు ఆ మాటను బట్టి యెహోషాపాతు అక్కడ భయపడ్డాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఆజ్ఞలను మనకు ఎందుకు తెలియపరుస్తున్నాడంటే, మీరు నా స్నేహితులుగా నా త్రోవల్లో మీరు నడవాలి అని, నా కుమార్తెల కుమారులుగా ఉండాలి అని, మన ఇష్టానుసారంగా నడిచేవారిగా కాకుండా దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకుని నడిచేవారిగా మనము జీవించాలి అని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. అలాగే చూడండి, యోహాను సువార్త 5:14 యేసు ప్రభువారు ఈ లోకంలో 38 సంవత్సరాలు రక్షించబడిన ఒక వ్యక్తి అక్కడ రక్షించబడిన తర్వాత 14 ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? చూడండి, తరువాత యేసు దేవాలయములో వాణిని చూసి ఇదిగో స్వస్థతను అందితివి, ఇదిగో నీవు స్వస్థత పడితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని, ఇకను నీవు పాపము
చేయకమని అతనితో హెచ్చరిక చేయగా వాడు 38 సంవత్సరాలు కోనేటి యొద్ద ఆ భయంకరమైన వ్యాధితో పడి ఉన్నప్పుడు యేసు ప్రభు దయా దాక్షణ్యము కలిగిన దేవుడు గనక తిన్నగా వెళ్ళి యేసు ప్రభు పుట్టక మునిపే వాడు వ్యాధిగ్రస్తుడిగా ఆ కోనేటి యొద్ద పడి ఉన్నాడు. పడి ఉన్న వాడిని దగ్గరకు వెళ్ళి, ఇదిగో 38 సంవత్సరాలు వ్యాధితో పడి ఉన్నవాడా, ఇదిగో నీవు స్వస్థత పడగోరుస్తున్నావా అని అడగగానే, అయ్యా నేను స్వస్థత పడాలని చూస్తున్నానే కానీ నాకన్నా ముందు అనేకులు వెళ్ళి ఆ కోనేటిలో మునుగుతున్నారయ్యా. వారు బాగుపడుతున్నారు కానీ నేను మాత్రమో బాగుపడలేకపోతున్నానని ఫిర్యాదులు చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడికి నేను బెత్సయిదా కోనేటి యొద్దకు వెళ్ళా, చాలా లోతైనది, నీటి ఊటలు ఆనాడు వచ్చేయండ, దానిలో కొండల్లో అక్కడ నీటి జలాలు ఊటలు పైకి వచ్చేయండ, దాని చుట్టూ కోనేరులాగా ఉంటుంది, మండపం ఉంటుంది, ఆ మండపం చుట్టూ అనేక మంది వ్యాధిగ్రస్తులు, ఆనాడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఉండేదండి అక్కడది. కనుక అలాంటి హాస్పిటల్లో మేము అనేకులు అక్కడికి వెళ్ళిన ఎరుషలేము వెళ్ళిన వారందరూ కూడా మరి ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఎవరూ రారు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు యేసు ప్రభు అక్కడ నడిచిన స్థలము, యేసు ప్రభు ఆ స్థలములో ఉన్న రోగులందరినీ స్వస్థపరిచి అందరినీ ఇంటికి పంపించేసినాక అక్కడ నీటి జలాలు ఆగిపోయినాయి. దేవునికి స్తోత్రము. అలా లేకపోతే ఎత్తైన పర్వతముల మీద నీటి ఊటలు ఎలా పుట్టినాయి అంటే అది దేవుని యొక్క సంకల్పమే. కనుక ఆ పర్వతం మీద నీటి ఊటలు ఆనాడు దాన్ని స్వస్థపరిచిన తర్వాత ప్రభు అక్కడున్న వ్యాధిగ్రస్తులందరూ స్వస్థపరిచి, మీరు వెళ్ళి ఆయనకు సాక్షులుగా జీవించండి, ఎందుకంటే దేవుడు చీకటిలో నుంచి పాపములో నుంచి మీకు విడుదల చేశాడు, ఆయన మీకు ఎట్టి కార్యములు చేశాను అది మీరు తలంచుకుని ఆయనకు మీరు సాక్షులుగా నిలబడండి అని పంపించినప్పుడు ఒకడు మాత్రం ఎక్కడున్నాడు చెప్పండి, రాజకీయ సమూహములో కూర్చునున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి, రాజకీయాలు మాట్లాడుకునే ఆ రాజకీయ మనుషుల మధ్యలో కూర్చొని ఉండగా యేసు ప్రభు వారు ఆ ఊరిలోనికి వెళ్ళినప్పుడు 38 సంవత్సరాలు కలిగిన వాడు నేను దేవాలయంలోనికి వస్తే వాడు నాకు కనపడలేదే అని చెప్పి యేసు ప్రభు వారి కన్నులు అతని మీద గురిపెట్టి ఉన్నాయి. దేవాలయంలో లేడు, ఎక్కడున్నాడు చెప్పండి, రాజకీయ సెంటర్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా రాజకీయ సెంటర్లో తిరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు చూచి, ఇదిగో అక్కడ ఏమన్నారు చెప్పండి, ఇదిగో స్వస్థత నుండి ఇదిగో నీవు స్వస్థత పడితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు నీవు పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచినవాడు యేసు అని యూదులకు తెలియజేశాడండి. అప్పుడు దాకా నోరు ఇప్పల. కనుక సాక్ష్యము మీరు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనకి సాక్షిగా మీరు ఉండాలి అని కోరుకున్నాడు. పాపములో నుంచి, శాపములో నుంచి, దరిద్ర స్థితిలో నుంచి, మనలను ఎవడు కాపాడలేని స్థితిలో నుంచి యేసు ప్రభు రక్షించాడు అంటే ఆయనకి మీరు సాక్షిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటే ఆ 38 సంవత్సరాలు కలిగిన వాడు, సర్వీస్ కలిగిన వాడు రాజకీయ చండ్రలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి వెళ్ళి మాట్లాడగానే అప్పుడు యేసు నన్ను స్వస్థపరిచాడు, యేసు ప్రభు నాకు మేలు చేశాడు అని ప్రకటన చేశాడంట. దేవునికి స్తోత్రము. అలా అప్పటి వరకు నోరు ఇప్పల, అప్పటి వరకు ఏం చేస్తున్నాడు చెప్పండి, సంతోషంగా రక్షణ పొందాడు, లోకంలో అన్ని పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు, దేవుని సాక్షి జీవితాన్ని కలిగిన కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉన్నాడు. కనుక దేవుడు హెచ్చరిక చేసినప్పుడు తక్షణమే అతను సిద్ధపడి మరలా యేసు ప్రభు నాకు ఇట్టి కార్యాలు, నన్ను రక్షించాడు అని చెప్పి సాక్షిగా నిలబడ్డాడు. చూడండి 2 పేతురు 2:6 చదవండి 8 వరకు. చూడండి 2 పేతురు 2:6
ఆరు నుంచి చదవండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులైన వారికి వాటిని దృష్టాంతముగా ఉండుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూసిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి కలిగిన తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడండి. అక్కడ ఏం చేశారు చెప్పండి? మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేశాడంట. భస్మము చేయక మునుపు అక్కడ లోతు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నాడు. అయితే ఆయనతో కలిసినప్పుడు, అబ్రహాముతో కలిసి నడిచినప్పుడు ప్రార్థన చేశాడు. అబ్రహాముతో కలిసి జీవించినప్పుడు అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కానీ ఆయనలో నుంచి, అబ్రహాములోంచి వేరైన తర్వాత అతని నివాసాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? భక్తిహీనులతో ఏర్పాటు చేసుకున్నాడు. భక్తిహీనులున్న స్థలములో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడే కానీ అతనిలో ఉన్న భక్తి తాత్పర్యం ఏం చేస్తుంది చెప్పండి? వారు చేస్తున్న అక్రమ క్రియలను చూడలేక దినదినము కూడా తన మనస్సును నొప్పించుకుంటున్నాడంట. వాళ్ళని విడిచిపెట్టలేడు, బయటికి రాలేడు. కొంతమంది పాపమని ఏం చేస్తారు చెప్పండి? అబద్ధం ఆడను అంటారు. ఇక్కడ మల్లెళ్ళు బయటికి అదే ఆడతారు. ఎందుకంటే వారిలో ఇలాంటి లోతు స్వభావాలే ఉంటున్నాయి. కనుక లోతు కూడా వాళ్ళు అక్రమకారులని, అక్కడ పాపము జరుగుతుందని, దేవుడు ఇది శపించిన పట్టణమని, ఇక్కడ పరిశుద్ధులు ఉండరని, ఇది పరిశుద్ధులు నివాసము చేసే స్థలమని అక్కడ గ్రహింపు అతనికి కలిగినా సరే వారిని మాత్రం అక్కడ విడిచిపెట్టి బయటికి రాలేకపోతున్నాడు. దినదినము కూడా తన నీతి కలిగిన మనస్సాక్షిని నొప్పించుకుంటూ బాధపడుతున్నాడే కానీ బయటికి రాలేకపోతున్నాడు. కనుక అలాగే అనేకులు సావాసం చేస్తుంటారు. సావాసం చేసి నేను మారనలే అనుకుంటారు. కానీ 6 నెలలు వారు వీరు సావాసం చేస్తే ఏమవుతారు చెప్పండి? వీరుగా మారిపోతారు. కనుక భక్తిహీనుల సాంగత్యం చేయకూడదని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే భక్తిహీనులతో మీరు సాంగత్యం చేస్తే మీరు మీ పరిశుద్ధతను మీరు పోగొట్టుకుంటారు, కానీ ఆ భక్తిహీనులను మాత్రం మీరు మార్చలేరు. కనుక ఏం చేయాలి? దూరంగా ఉండి ప్రార్థన చేయండి. వారితో కలిసి మెలిసి వారి మాటల్లో మీరు ఉండవద్దు అని దేవుడు అంటున్నాడు. అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలను భస్మము చేయకమునుపు భక్తి కలిగిన వారిని ఏం చేశారు చెప్పండి? భస్మము చేయకమునుపు లోతు దుర్మార్గుల కామ వికార నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించాడంట. ఆయన చేతులు పట్టుకుని ఆయన రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకెందుకయ్యా నీ గురించి మీ అన్నగారు ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థనను బట్టి నేను వచ్చాను అని చెప్పి ఆ లోతు కుటుంబాన్ని దేవుడు చేతులు పట్టుకుని బయటకు తీసుకుని వచ్చాడు. లోతు అయితే బయటికి రాలేడు. బాధపడుతున్నాడు. వాళ్ళు అపవిత్రులని అనుకుంటున్నాడు, అబద్ధం ఆడుతున్నారని అనుకుంటున్నాడు, కానీ మనసులో నొప్పించుకుంటున్నాడే. కానీ అక్కడ నుండి ఆ సావాసం నుంచి ఆ యొక్క ఆలోచనలో నుంచి అతను బయటికి రాలేకపోతున్నాడు. కనుక అందుకే దేవుడే వెళ్ళాడు. నీతిమంతులను ఆయన కాపాడే దేవుడు. కనుక ఆ లోతును కూడా ప్రేమించాడు. కనుక అక్కడికి వెళ్ళి ఆ లోతును ఏం చేశాడు చెప్పండి? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చేయకమునుపు లోతును అతని కుటుంబాన్ని ఆ ఉగ్రత నుండి ఏం చేశాడు చెప్పండి? వెలుపులకు తీసుకుని తప్పించాడంట. నీతిమంతులుగా మనం ఉంటే దేవుడు ఒకవేళ మనలను బంధించే
లోతులాగా తన మన జీవితాన్ని దినదినము కూడా ఒకవేళ మనకు ఆ శోధన నుంచి కానీ సమస్యల నుంచి రాలేని స్థితిలో ఉంటే ఆ లోతుని తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు, తప్పకుండా తప్పిస్తాడు. ఇది మనకు దేవుడు సూచనగా చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కాబట్టి ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తన్ను తాను చూసిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయములో దినదినము కూడా నీతి కలిగిన తన మనస్సును నొప్పించుకొని బాధపడుతున్నాడట. అయ్యా నేను ఇరుక్కుపోయానయ్యా, రాలేకపోతున్నాను, నన్ను బయటికి తీసుకువెళ్ళయ్యా అని మనస్సులో బాధపడుతూ వారితో ఆ కుటుంబం అక్కడ ఉందే కానీ వారి మధ్యలో బాధంతా కూడా దేవుడు చూశాడు, తప్పించాడు, రక్షించాడు. దేవునికి స్తోత్రము. అలా అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో నీతి కలిగిన ప్రవర్తన కలిగి ఉంటే తప్పకుండా అంటున్నాడు, నేను లోకములో నుంచి మిమ్మలను వేరు చేశాను, ఈ లోకం మిమ్మల్ని నిందించి అవమానపరిచి శ్రమలు కలగచేస్తే తప్పకుండా దేవుడేమంటున్నారు చెప్పండి, ఆయన మనకు మరలా సమాధానాన్ని సంతోషాన్ని ఇవ్వటానికి రక్షించడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక తగిన సమయంలో మనకు సహాయం చేస్తాడు. కనుక దేవుడు మనల్ని పిలిచిన దేవుడు. ఎందుకంటే మనల్ని వేరుగా ఉండి ఈ శ్రమలు అనుభవిస్తుంటే దేవుడు మనల్ని సూచి చూడనట్టు ఉండడు. కనుక లోతుని తప్పించినట్లుగా మన కూడా చేతులు పట్టుకుని బయటికి నడిపించి ఆ శ్రమ నుంచి మనలకు విడుదల చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి లాస్ట్ వచనాలు, రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి తీసుకుందాం చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ శరీరములను మీ యొక్క శరీరాలను ఆయనకు సమర్పించుకొనమని దేవుని వాత్సల్యమును బట్టి దేవుని వాక్తల్యతను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. నేను బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరమును మీరు పొందగలరు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. దేవుడు వాక్తల్యతను బట్టి మిమ్మలను నేను బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమయ్యున్నది. పిలిపీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని లాస్ట్ వచనాలు చూడండి. పిలిపీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు ఏక మనస్సులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక ప్రేమను కలిగి ఏక భావము గల వారిగా ఉండి ఏక భావము కలిగిన వారిగా ఉండి దాని యందే మనస్సు ఉంచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. మీరు ఏక మనస్సులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గల వారైండి ఒక్కదాని యందే మనసుంచుసు నా సంతోషాన్ని మీరు సంపూర్ణము చేయండి. నా సంతోషం మీరందరూ కూడా వేరువేరుగా ఉండి ఏమీ కూడా సాధించలేరు. కనుక మీ దేహాలను దేవునికి సమర్పణ చేయండి. ఈ లోక మర్యాద జోలికి మీరు వెళ్ళకండి. లోకములో నుంచి మిమ్మలను నేను వేరు చేశాను. లోకము మిమ్మల్ని నిందించుద్ది, అవమానపరుశుద్ధి, గాయపరుశుద్ధి. దినదినము కూడా లోతు కూడా ఇలాగే అనేక అక్రమ క్రియలు జరుగుతూ ఉంటే దినదినము కూడా తన నీతి కలిగిన మనస్సును నొప్పించుకొని బాధపడి దేవునికి మొరపెడితే దేవుడే అతనిని తప్పించాడు, రక్షించాడు. అలాగే దేవుడు మనల్ని పిలిచిన దేవుడు, కాపాడే దేవుడు. కనుక దేవుని చిత్తాన్ని పరీక్షించి మీ మనస్సు మారి మీరు రూపాంతరము
పొందుట వలన మీరేం పొందారు చెప్పండి? నూతన హృదయమును మీరు పొందెదరు. ఎందుకంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున దేవుని చిత్తము తెలుసుకొనుట వలన మీ మనస్సు మారి మీరు నూతన మగుట వలన మీరు రూపాంతరమును పొందెదరు. నూతన మగుట వలన దేవుని చిత్తాన్ని తెలుసుకొనండి, దేవుని చిత్తాన్ని పరీక్షించి నడుచుకొనండి. దేవుని చిత్తము ఆయన ఏమన్నారు చెప్పండి? నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారు నా యొక్క స్నేహితులై ఉన్నారు. నేను మీకు కొన్ని ఆజ్ఞలు తెలియపరుస్తున్నాను. ఈ లోకంలో మీరు జీవించవలసిన ఆజ్ఞలు అనేక దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ రీతిగా జీవించండి, ఈ రీతిగా నడుచుకునండి, ఈ రీతిగా నడుచుకుంటే మీ ప్రాణాలకు ఎంతో నెమ్మది కలుగుతున్నది అని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాడు. పిలిచిన దేవుడు మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి దేవుడు మనకు మార్గాలను విడిచిపెట్టలేదు. కనుక దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుని మనం నడుచుకున్నట వలన మనము మనస్సు మారి రూపాంతరమును మనము పొందగలం, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలం. మరి ఎందుకంటే దేవుడు అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక మీరు సద్వినియోగం చేసుకుని సంఘమునకు ఎలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి మీరు నడుచుకునండి. సంఘమునకు ఎలుపటి వారి ఎడల ఏ రీతిగా ఉండాలో అలా నడుచుకునండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో అనేక విషయాలు మనల్ని కాపాడుట కొరకు అనేక ఆజ్ఞలు తెలియపరిచాడు. ఆయన సాక్షులుగా ఉండాలి అని ఆయన మన శోధల నుంచి సమస్య నుంచి విడిపించిన తర్వాత ఆయనకు మనము ఎందుకంటే కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా ఉండాలని, ఆయన సాక్షి జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలని, సంపూర్తి మన శరీరాల మీద మన ఆలోచనల మీద దేవునికే సర్వాధికారము కలిగి ఉండాలని దేవుడు మన ఎడల కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. మాది చిన్నంపేట, విసనపేట దగ్గర చిన్నంపేట గ్రామము. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు, మా అమ్మగారు కూలి పని చేస్తూ ఉంటారు. చదువు నిమిత్తం నేను కాకినాడలో డిగ్రీ చేశాను, తర్వాత మాస్టర్ డిగ్రీ చేశాను. ఎంతో కష్టపడి అమ్మ వాళ్ళు చదివించారు, కూలి పనికి వెళ్ళుకుంటూ నన్ను చదివించారు. అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు ఎంతో ఆశ ఉండేది చిన్నప్పటి నుంచి, ఎంత అంటే చాలా ఆశ అన్నమాట. ఇంకా దానికోసమే ఎప్పుడు ప్రేర్ చేస్తూ ఉండేవాడు నేను, అవుట్ ఆఫ్ ఫీల్డ్ జాబ్ చేయాలి, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అని కాదు అవుట్ ఆఫ్ ఫీల్డ్ జాబ్ చేయాలని నాకు చాలా ఉండేది. దీనికోసం నేను చాలా ప్రేర్ చేశాను. పీజీ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చాను, విజయవాడ జాబ్ కోసం వచ్చాను. జాబ్ చేసి కూడా వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ తిమోది అని మా ఊరు మా ఫ్రెండ్ ఉన్నాడు, చెప్పాడు అనమాట, అన్నయ్య మీరు ఇలా మా చర్చికి రండి, మా చర్చికి వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, మీరు రండి అని చెప్పినప్పుడు నేను రావడం జరిగింది. ఒక 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అయ్యగారు అమ్మగారికి ప్రార్థన చేయించుకున్నాను నేను. చాలా అంటే చాలా బలంగా ప్రేర్ చేసామండి. నాకు ఈ సంఘం చాలా నాకు ప్రేర్ చేసింది. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం సంఘం యొక్క ప్రేయరు, అమ్మగారు అయ్యగారు దీవుల వలన కూడా నేను ఉన్నానని చెప్తున్నాను. నేను లాస్ట్ మంత్ 20th ఆ టైంలో నేను శ్రీలంక వెళ్ళాను. శ్రీలంక అవతల మాల్దీవ్ అని నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసి 1 వీక్లో రిజల్ట్స్ అన్నారు. వచ్చేసిన తర్వాత 1 వీక్లో రిజల్ట్స్ వచ్చాయి. నా ఫ్రెండ్స్ అందరూ, నా పక్కన ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ క్వాలిఫై అయ్యారు, కానీ నేను క్వాలిఫై అవ్వలేదు. నాకు చాలా బాధ చేసింది. ఎందుకు ఎంత కష్టపడి, ఎంత మనీ కూడా, అసలు మనీ కూడా లేని పరిస్థితిలో ఎంతో దీనమైన స్థితిలో వెళ్ళాను. ఎంత అంటే అంత చాలా దీనమైన పరిస్థితిలో వెళ్ళాను అనిపించింది. తిమోతి అన్నాడు వితిన్ 1 వీక్లోనే నాకు కువైట్ MOH మినిస్టర్ ఆఫ్ హెల్త్ అని కువైట్లోనే గవర్నమెంట్ ఇదన్నమాట 1 వీక్లో వచ్చిందనమాట. 1 వీక్లో నాకు ఎంపన్నే లీవ్ ఇవ్వడానికి హాస్పిటల్ ఒప్పుకోదు, CEO ఒప్పుకోడు, MD ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోరు. నాకు చాలా బాధ అనిపించింది. ఏం చేయాలి అని చాలా ప్రేయర్ చేసుకున్నాను, కానీ ఇవ్వడానికి అవ్వదు అని అన్నారు. ఎన్రోల్ కావాలంటే మినిమం 15 డేస్ అడిగాను అనమాట. 15 డేస్ అడిగితే 15 డేస్ అవుతావు, మూడు రోజులు ఇస్తారు. ఎక్కువ బాగా రిక్వెస్ట్ చేస్తే ఎక్కువ అవకాశం ఇవ్వండి సార్, నాకు నా గోల్ అనమాట అవుట్ ఆఫ్ ఫీల్డ్ జాబ్ చేయాలని. ఎక్కువ అవకాశం ఇవ్వండి, ఎక్కువ అవకాశం ఇస్తే, ఎక్కువ అవకాశం రాకపోతే మాత్రం మీరు ఏ చెప్తే చేస్తాను, ఎక్స్ట్రా డ్యూటీలు చేయమని చేస్తాను, సండే కూడా నేను ఉంటానని చెప్పాను. అప్పుడు 3 రోజులు ఇచ్చారు అనమాట. 3 రోజులు, ఒకరోజు వెళ్ళి రావడానికి, వెళ్ళడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు ఎగ్జామ్ అనమాట.
ఎలాగ దేవుని చిత్త ప్రకారం అక్కడ కోవిడ్ వెళ్ళాను. మినిస్ట్రీ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయలేదు, చాలా బాధ అనిపించింది. అక్కడ మనీ కూడా ఏం లేదు, చాలా బాధ దీనమైన స్థితిలో వెళ్ళాను. డబ్బులు కూడా ఏం లేవు అన్నమాట. అలా అమ్మవారు కూడా కూలి పనికి వెళ్తారు, అల్లం కూడా అడగలేని పరిస్థితిలో నేను ఉన్నాను. రోజుకు 150 రూపాయలు కూలితో పనికి వెళ్తారు. నాన్నగారు 85 ఇయర్స్, చాలా ముసలివాళ్ళు అనమాట. 6 అమ్మాయిల తర్వాత నేను పుట్టాను. అక్క వాళ్ళు కూడా ఏదో అలా కూలి పని చేసుకుంటూ అలా ఫ్యామిలీని పోషించేవాళ్ళే, కానీ నాకు సహాయం చేసేది ఎవరో లేరు. దేవుడు తప్ప నాకు అక్కడ ఏది లేదనమాట, ఏ ఆప్షన్ లేదు. దేవుని ప్రేయర్ చేసుకున్నాను, ప్రేయర్ చేసుకుని దేవుడే ఇస్తాడన్న ధైర్యంతో ఉన్నాను. అడికెళ్ళిపోయిన తర్వాత మినిస్ట్రీ, ఒక 1 వీక్ తర్వాత మినిస్ట్రీ ఎగ్జామ్ అనౌన్స్ చేసింది అనమాట. మినిస్ట్రీ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళానమాట ఎగ్జామ్కు. 3 ప్యాటర్న్స్ టైప్లు ఉంటాయి, 3 ప్యాటర్న్స్, ఏబిసి అని 3 ఉంటాయి. 3లో నేను వచ్చేసి ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేశాను. దీంట్లో వచ్చి 3 డిపార్ట్మెంట్ల వైజ్గా ఎగ్జామ్ ఉంటుంది, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, హిమటాలజీ అని 3 డిపార్ట్మెంట్ల వైజ్గా ఉంటుంది. నాకు 3 ప్యాటర్న్లో ఏబిసి అని 3 పేపర్లు వచ్చాయి. నాకు సి వచ్చిందనమాట. సి అంటే చాలా టఫ్ అనమాట. సి చాలా ఎంత టఫ్ అంటే ఓన్లీ మెయిన్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కూడా మైక్రోబయాలజీకి వచ్చింది. నాది మైక్రోబయాలజీ అంటే అది ఏం తెలియదు. నేను అనుకున్నాను పేపర్ చూడంగానే, క్వశ్చన్ చూడంగా నాకు ఏం అర్థం కాలేదు. 3 లేదా 4 మార్కులు క్వశ్చన్ వరకు నాకు వచ్చు అనిపించింది. ఎంతో అప్పులు చేసి వచ్చేసాను, ఎంతో కష్టపడి వచ్చేసాను, ఎన్నో బాధల్లో వచ్చాను. ఇంకా ఇది ఎగ్జామ్ పోయినట్టే ప్రేర్ చేసుకున్నాను. ప్రేర్ చేసుకుని ఎగ్జామ్ స్టార్ట్ చేశాను. ఇంకా ఈ ఎగ్జామ్ నాకు ఇంకా రాదు, ఇంకా నేను 100% ఫిక్స్ అయిపోయాను. ఇంకా నాకు ఏ క్వశ్చన్ రావు, ఇను 50% రావాలి. ఇది కూడా మినిస్ట్రీ కూడా, ఏ మినిస్ట్రీ అయినా సరే, ఆ దేశాలు దుబాయ్ అయినా సరే, శ్రీలంక అయినా సరే, కువైట్ అయినా సరే 50% రావాలన్నమాట. నేను అనుకున్నాను ఇంక రాదు, ఇంకా ఇది, ఇంకా నా దగ్గర మనీ లేవు, ఇంటికాడ అప్పులు పాలైపోయాను, చాలా బాధలు వెళ్ళిపోయాను. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అందరూ కూడా చాలా బాగా రాసినట్టు బాగా రాసినని చెప్తున్నారు, కొంతమంది బాగా రాలేదని చెప్పారు. నేను అనుకున్నాను 3, 4 క్వశ్చన్స్తో నేనేం పాస్ అవుతాను, ఏం పాస్ అవ్వలేను. ఇంకా 100% ఫెయిల్. ఇంక రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత లగేజ్ మొత్తం ట్రాలీ అంతా సర్దుకున్నాను. ఫ్లైట్కి బుక్ చేసుకుందాం టైంలో ఎవరు వెళ్ళవసరం లేదు. 3 రోజులు లేదు 4 రోజుల వరకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు, అప్పటి వరకు కూడా ఎవరు వెళ్ళడానికి వీలు లేదు అని అన్నారు. అప్పుడు ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్ ఉండి ఎండి రవీంద్రనాథ్ సారు, మల్లిక అండ్ మల్లిక మా హెచ్ఓడి, సీఈఓ, వీళ్ళందరూ ఫోన్లు అనమాట. నువ్వు అన్హాస్పిటల్కి వెళ్ళిపోయావు, ఒక డిపార్ట్మెంట్ నీ మీద డిపెండ్ అయ్యి ఉంది, నువ్వు ఒక హెచ్ఓడి ఒక డిపార్ట్మెంట్ హెడ్ అయ్యి ఉండి, నువ్వు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తెలడు, అది ఏం లేదు, నిన్ను జాబ్ తీసుకోమని అన్నారు. నేను ప్రేయర్ చేసుకున్నాను, ఈ ఎగ్జామ్ బారాలేదు, ఈ ఎగ్జామ్ బారాలేదు, ఆ జాబ్ పోయింది, 2 పోయాయి, నేనేం చేయాలి దేవాన్ని, ఒక దుప్పు నీటి వాగుల కోసం ఆశపడినట్లు నా ప్రాణం అలాగ ఆశపడింది అనమాట. చాలా కనీటి ప్రార్థన చేశాను. అలాగ తిని పడుకున్నామని మధ్య మార్నింగ్ టిఫిన్ కూడా చేసేవాన్ని కదా, అసలు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం అన్నం తినేవాడిని, కొంచెం తినేవాడిని అంతే, అంతవరకు తినేవాడిని. తర్వాత అలా పడుకున్నాను. 3 డేస్ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేశారనమాట. అనౌన్స్ చేసిన తర్వాత ఒక అతను వచ్చేసి రిజల్ట్స్ వచ్చాయి, అందరు చెక్ చేసుకున్నాను అన్నప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా పడుకున్నాను, ప్రేయర్ చేసుకుని పడుకుంటున్నాను, ఇంకా అంతే. ఇంకా నాకు 100% రాదు. ఇంకా వచ్చినప్పుడు అతను అన్నాడు, అంతే ఇంగ్లీష్ అనమాట, మన తెలుగు వాళ్ళు ఎవరో లేరు, ఓకే బ్రో, అయితే నేను ఓకే నేను వచ్చేసింది కదా అన్నాను. నీ పేరేంటి అన్నాడు. నా పేరు రామకృష్ణ అన్నాను. రామకృష్ణ అన్నాడు, నీ 5th నెంబర్ అన్నాడు. 5th నెంబర్ ఏంటి అన్నాను. అందుకే నువ్వు క్వాలిఫై అన్నాడు. నేను క్వాలిఫై అవ్వడం అన్నాడు, నువ్వు జోకులు చేయొద్దు, మీరు కరెక్ట్గా చెప్పండి అంటే, లేదు నిజంగా బ్రదర్ మీరు క్వాలిఫై అయ్యారంటే. అలా నేను చూశాను అనమాట, అతను సెలవు తీసుకున్న చూసినప్పుడు నాది 5వ పేరు అనమాట. అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే, అసలు చాలా ఏడుపు వచ్చింది అనమాట. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అమ్మగారికి మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు, గొప్ప సాక్షిని దీవించను గాక.